నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో హోరాహోరీగా సాగుతున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు పలు సూచనలు డిఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి ఇచ్చారు. తిరుపతి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన బీఎల్ఓ ఆర్ఓలకు బూత్ లెవెల్ ఆఫీసర్లకు 9 బూత్లకు ఒకరు ఉంటారు కాబట్టి ప్రతి బూత్లకు సంబంధించి అన్ని సౌకర్యాలను కల్పించాలని, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 17న జరగనున్న ఎన్నికలకు ప్రతి ఒక్కరూ బూత్లకి సంబంధించిన పరికరాలను సమకూర్చుకోవాలని అన్నారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటర్ మాస్క్ ధరించాలని, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, ప్రతి ఒక్కరూ శానిటైజర్ చేసుకోవాలన్నారు. రాపూరు మండలంలో ఈరోజు ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్ తో ఇప్పుడు ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ముఖ్యంగా ఇందులో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి వారు ఏ విధంగా వారి యొక్క బాధ్యతలు నిర్వహించాలి అనే దాని మీద వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ పోలింగ్ స్టేషన్ లో కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, పోలింగ్ పార్టీ కానివ్వండి, ఓటర్స్ కానివ్వండి, పూర్తి సౌకర్యాలు కల్పించడానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఓటర్ కి కూడా ఓటర్ స్లిప్ పంపిణీ చేసి వారి యొక్క ఓటర్ యొక్క సీరియల్ నెంబర్, వాళ్ళు ఏ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి అనే వివరాలని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి తెలియచేయాలి. ప్రతి ఒక్కరూ ఓటర్లు వినియోగించుకోవాలనేటువంటి అవగాహన ఓటర్లకు కల్పించాలి. దీంట్లో భాగంగా ఈ నెల 17వ తారీఖున మనకి పార్లమెంటరీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుంది. దీంతో పాటు కోవిడ్ అనేది కూడా ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్కడికి మాస్క్ పెట్టుకొని రావాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటైజ్ చేసుకోవాలి అనే వివరాలు కూడా ఓటర్లందరికీ తెలియజేయాల్సిందిగా బూత్ అధికారికి చెప్పాను. అదేవిధంగా ఈ ఎన్నికలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛాయుత ప్రక్రియలో ఓటింగ్ పోలింగ్ నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 1-8 నుంచి 9 పోలింగ్ స్టేషన్లకి ఒక సెక్టార్ అధికారిని కూడా నియమించాము. ఆ సెక్టార్ అధికారి ఆ పోలింగ్ స్టేషన్లన్నింటినీ కూడా ఎక్కువ సార్లు పర్యటించి అక్కడ ఏమైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయా, ఎన్నికల